हाई स्टूडेंट्स अंदर एला विष्णुवर्धन चुनाव स्मार्ट इन्फो स्टूडेंट्स नीट 2023 एग्जाम डेट आलरे अनौंस मे सैवंतन नीट 2023 एग्जाम अत वीडियो नीट 2023 फ्री एमबीबीएस सीट रावाली अंटे सेफ स्कोर एंता మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీ యొక్క కేటగిరీ ప్రకారం మీకు ఈ ఇయర్ ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ వస్తుంది అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో ఉన్న మెడికల్ సీట్స్ని అలాగే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్లో ఉన్న ఏ కేటగిరీ సీట్స్ని మనం నార్మల్గా ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ అనుకుంటుంటాం కదా, సో ఆ ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ రావాలి అంటే మీ యొక్క కేటగిరీ ప్రకారం ఓకేనా కేటగిరీ వైజ్గా సేఫ్ స్కోర్ ఎంత ఉండాలో నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ ఇయర్ కొత్తగా న్యూ మెడికల్ కాలేజెస్ కూడా ఒక 5 న్యూ మెడికల్ కాలేజెస్ రాబోతున్నాయి, వాటి గురించి కూడా నేను ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ ఇయర్ మనకి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఒక 5 న్యూ మెడికల్ కాలేజెస్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సో ఆ కాలేజెస్ ఏంటంటే, సో ఒకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, సో నెక్స్ట్ విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, నంద్యాల. సో నేను ఇప్పుడు చెప్పిన ఈ 5 ప్లేసెస్లో కొత్తగా మెడికల్ కాలేజెస్ అయితే రాబోతున్నాయి. సో ఈ మెడికల్ కాలేజ్ ఒక్కొక్క మెడికల్ కాలేజ్లో 150 ఎంబీబీఎస్ సీట్స్ అయితే ఉంటాయి. టోటల్ 5 కాలేజెస్ కాబట్టి 150 × 5, సో టోటల్గా 750 ఎంబీబీఎస్ సీట్స్ అయితే సో ఈ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో మనకి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ 2 రీజన్స్ ఉన్నాయి, మీ అందరు తెలుసు కదా, ఏయూ రీజన్, ఎస్వియూ రీజన్. ఇప్పుడు మీరు ఈ 5 మెడికల్ కాలేజ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇందులో 4 మెడికల్ కాలేజెస్ వచ్చేసి ఏయూ రీజన్లో ఉన్నవి, కేవలం నంద్యాల ఒక్కటే ఎస్వియూ రీజన్కి చెందింది. సో మీకు ఏయూ రీజన్ అండ్ ఎస్వియూ రీజన్ ఏంటో తెలియకపోతే ఇప్పుడు చెప్తాను వినండి. సో మనకి ఎవరైతే కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, నెల్లూరు ఎవరైతే ఈ 5 డిస్ట్రిక్ట్స్లో చదువుంటారో వాళ్ళు ఎస్వియూ రీజన్కి చెందుతారు. సో రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లో చదివిన వాళ్ళు ఏయూ రీజన్కి చెందుతారు. సో ఇప్పుడు కొత్తగా డిస్ట్రిక్ట్స్ వచ్చాయనుకోండి, నేను ప్రీవియస్ డేటా ప్రకారం చెప్తున్నాను. మీరు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఆంధ్రప్రదేశ్లోనే చదివిండి, సో మ్యాక్సిమం ఇయర్స్ మీరు ఎస్వియూ రీజన్లో కనుక చదివినారనుకోండి మీరు ఎస్వియూ రీజన్ కింద చదువుతారు. అంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అంటే టోటల్గా 7 ఇయర్స్ వస్తే మీరు మ్యాక్సిమం అంటే 4 ఇయర్స్ మీరు ఎస్వియూ రీజన్లో చదివింటే ఎస్వియూ రీజన్ కిందకి వచ్చేస్తారు, అలా కాకుండా 4 ఇయర్స్ మీరు ఏయూ రీజన్లో చదివింటే ఏయూ రీజన్ కిందకి వచ్చేస్తారు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సో ఇప్పుడు కొత్తగా వచ్చే 5 న్యూ మెడికల్ కాలేజెస్లో 4 కాలేజెస్ ఫ్రమ్ ఏయూ రీజన్ ఉన్నాయి. అంటే ఏయూ రీజన్ వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్ అవ్వనుంది, కేవలం ఒక్క కాలేజ్ మటుకు ఎస్వియూ రీజన్ ఉంది కాబట్టి సో ఎస్వియూ రీజన్ వాళ్ళకి కంపేర్ టు ఏయూ రీజన్ కేవలం కొంచెం మాత్రమే బెనిఫిట్ ఉంటుంది. అయితే మనకి సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సో ఆల్ ఇండియా కోటా కాకుండా తెలంగాణలో 15% సపరేట్గా నాన్ లోకల్ సీట్స్ అనేవి ఉంటాయి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో 15% నాన్ లోకల్ సీట్స్ అనేవి తీసుకోవచ్చు. అయితే ప్రీవియస్ ఇయర్స్లో ఏయూ రీజన్లో కాంపిటీషన్ ఎక్కువ ఉండేది కాబట్టి ఏయూ రీజన్ వాళ్ళు ఎక్కువగా తెలంగాణ నాన్ లోకల్ సీట్స్ తీసుకునేవాళ్ళు. కానీ ఈ ఇయర్ మనకి ఏయూ రీజన్లో ఎక్కువ మెడికల్ కాలేజెస్ వస్తున్నాయి కాబట్టి సో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఇయర్ ఎస్వియూ రీజన్ వాళ్ళు ఎక్కువగా తెలంగాణలో నాన్ లోకల్ సీట్స్ తీసుకోవచ్చు. సో ఇది దీని గురించి అంతా నేను కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటికైతే మటుకు సో ఈ 5 మెడికల్ కాలేజెస్లో 4 మెడికల్ కాలేజెస్ ఏయూ రీజన్వే కాబట్టి ఏయూ రీజన్ వాళ్ళకి కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గబోతుంది ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే కంపేర్ టు ఎస్వి రీజన్. నెక్స్ట్ మనం కేటగిరీ వైజ్గా సేఫ్ స్కోర్ అనేది డిస్కస్ చేద్దాం. సో సేఫ్ స్కోర్ డిసైడ్ చేయాలంటే మెయిన్గా 3 ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. ఒకటి ఎగ్జామ్ పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్, సెకండ్ వచ్చేసి ఆ పర్టికులర్ స్టేట్ నుంచి టాప్లో ఎంతమంది ఉన్నారు అనేది ఇంపార్టెంట్, ఓకేనా ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. అలాగే థర్డ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ పేపర్. సో డిఫికల్టీ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ పేపర్ మనం ఇప్పుడే చెప్పలేము, కానీ నేనేమనుకుంటున్నానంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ డిఫికల్టీ లెవెల్ కొంచెం పెరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. సో పెద్దగా డిఫరెన్స్ ఉండకపోవచ్చు కానీ స్లైట్గా డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు నీట్ 2022 అంటే లాస్ట్ ఇయర్ పేపర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఎన్టీఏ వాళ్ళు మనకి నీట్ కండక్ట్ చేస్తారు కదా, సో మనకి అసెషన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అలాగే స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడిగారు. సో సేమ్ ఎన్టీఏ వాళ్ళు మనకి ఐసీఆర్ ఎగ్జామ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో వీళ్ళు ఏంటంటే వన్స్ ఈ అసెషన్ రీజన్ టైప్ ఆఫ్
క్వశ్చన్స్ అలాగే స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత సెకండ్ ఇయర్లో వీటి యొక్క ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఒక 10 అసెషన్ రీజన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అలాగే స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే నెక్స్ట్ ఇయర్ ఒక 15-20 క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎవరైనా స్టూడెంట్ ఈ అసెషన్ రీజన్ అలాగే స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతారు కాబట్టి సో నేను లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ డిఫికల్టీ లెవెల్ కొంచెం పెరుగుతుందనే అనుకుంటున్నాను. సో ఇది నా ఒపీనియన్ వరకు. సో ఇది ఎగ్జామ్ రాసినంత వరకు మనకి డిఫికల్టీ లెవెల్ అనేది తెలియదు. సో కానీ మనం డిఫికల్టీ లెవెల్ ఎప్పుడు న్యూట్రల్గా పెట్టుకుందాం. ఒకవేళ వాళ్ళు పేపర్ టఫ్గా అడిగితే ఖచ్చితంగా కట్ ఆఫ్ తగ్గుతుంది, కానీ ఈజీగా అడిగారు అనుకోండి కట్ ఆఫ్ పెరుగుతుంది. సో నేను ఈ రెండింటినీ మైండ్లో పెట్టుకొని మీకు ఇప్పుడు సేఫ్ స్కోర్ చెప్తాను. అలాగే సో ఎంతమంది స్టూడెంట్స్ ఆ స్టేట్ నుంచి ఎగ్జామ్ రాస్తున్నారు. సో మీరు లాస్ట్ ఇయర్ కనుక అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో టాప్ అన్నమాట. ఎందుకంటే 2021లో అలాగే 2022కి మధ్యలో గ్యాప్ ఒక 3-4 మంత్స్ వచ్చింది కాబట్టి చాలా ఎక్కువ మంది నీట్ 2022 రాశారు. సో దానికంటే ఎక్కువ మంది నీట్ 2023 రాస్తారు అనైతే నేను అనుకోవట్లేదు. కాబట్టి లాస్ట్ ఇయర్ది ఇయర్ కూడా కన్సిడర్ చేద్దాం. అలాగే నెంబర్ ఆఫ్ సీట్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ సీట్స్ వచ్చేసి టోటల్గా 4,985 సీట్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మనం అనుకుంటున్న ఫ్రీ ఎంబీబీఎస్ సీట్స్ వచ్చేసి 3,487 సీట్స్ ఉంటాయి. సో ఓకేనా, మళ్ళీ మనకి మేనేజ్మెంట్ కోట అలాగే ఎన్ఆర్ఐ సీట్స్ సపరేట్గా ఉన్నాయి కదా, అవి కాకుండా మనం ఈరోజు డిస్కస్ చేస్తున్న ఫ్రీ ఎంబీబీఎస్ సీట్స్ వచ్చేసి 3,487 ఉన్నాయి. నెక్స్ట్ ఈ 5 మెడికల్ కాలేజెస్ కూడా వస్తే దీనికి ప్లస్ 750 వేసుకోండి, టోటల్గా 4,237 సీట్స్ అయితే అవుతాయి. సో ఇవి మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంబీబీఎస్ సీట్స్. ఇప్పుడు నేను ఈ 3 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మీకు సేఫ్ స్కోర్ ఏంటో చెప్తాను. సో సేఫ్ స్కోర్ అంటే కట్ ఆఫ్ కాదు, సేఫ్ స్కోర్ అంటే ఇప్పుడు పర్టికులర్ మార్క్ నేను చెప్పాను అనుకోండి, ఆ మార్క్ కనుక మీకు వస్తే డెఫినెట్గా మీకు ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ వస్తుంది. సో కట్ ఆఫ్ వేరు, సేఫ్ స్కోర్ వేరు. కట్ ఆఫ్ అనేది మనం ఎగ్జామ్ రాసిన తర్వాత సో దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ ముందు మనం సో ఎన్ని మార్క్స్ వస్తే బెస్ట్ అనేది ఇప్పుడు చెప్తాను. సో నేను మీకు ప్రీవియస్ ఇయర్ కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ చూపిస్తాను, బోత్ ఏయూ రీజన్ వాళ్ళకి అలాగే ఎస్వీ రీజన్ వాళ్ళకి. అవి చూపిస్తూ నేను మీకు సేఫ్ స్కోర్ అయితే చెప్తాను. ఫస్ట్ మనం ఓపెన్ కేటగిరీ తీసుకుందాం. సో ఓపెన్ కేటగిరీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసి ఏయూ రీజన్ వాళ్ళకి 529 ఉంది, ఎస్వీ రీజన్ వాళ్ళకి 528 ఉంది. సో నాకు తెలిసినంత వరకు ఒకవేళ డిఫికల్టీ లెవెల్ నేను అనుకున్న విధంగా కొంచెం పెరిగితే సో ఈ కట్ ఆఫ్ పెరగదు, ఓకేనా. సో దీనికన్నా కొంచెం తగ్గచ్చు కానీ ఇంతే రావచ్చు, కానీ సో దీనికన్నా పెరగదని అయితే నేను అనుకుంటున్నాను. కానీ ఒకవేళ పేపర్ ఈజీగా వచ్చి సో మన ఏపీలో కాంపిటీషన్ కనుక పెరిగితే సో మనం అప్పుడు ఏం చెప్పలేం కదా. కాబట్టి ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఒక 550 మార్క్స్ మీరు సేఫ్ స్కోర్గా అనుకోండి, అంటే మినిమం మీకు 550 మార్క్స్ అయితే ఉండాలి, అంతకంటే తగ్గకూడదు. సో ఇప్పుడు మీకు నీట్ 2023 ఎగ్జామ్కి అప్రాక్సిమేట్గా ఒక 100 డేస్ అయితే టైం ఉంది. సో మీరు ఇప్పటి వరకు ఎలా ప్రిపేర్ అయ్యారో సో అదొక డిఫరెంట్ ఫేస్. ఇప్పటి నుంచి ఎలా ప్రిపేర్ అవుతున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఇప్పటి నుంచి ఎక్కువగా బిట్స్ ప్రాక్టీస్ చేయండి, మార్క్ టెస్ట్ రాయండి, అప్పుడే మీకు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో తెలుస్తుంది. అయితే మీరు ఇప్పటి నుంచి రాసే ప్రతి టెస్టులో మీరు 550 ప్లస్సే తెచ్చుకోవాలి. సో ఇప్పుడు నేను ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 550 అని మినిమం మార్క్ అని చెప్పాను, సో అది ఫైనల్ ఎగ్జామ్కి. కానీ మీరు ఇప్పుడు రాసే మార్క్ టెస్ట్లో ప్లస్ 30 మార్క్స్ వేసుకోండి, 580 ప్లస్ రావాలి. ఎందుకు ఇది చెప్తున్నానంటే సో మీరు ప్రీవియస్ ఇయర్స్, సో సెవరల్ లాస్ట్ ఇయర్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే మార్క్ టెస్ట్లో వచ్చిన మార్క్స్కి ఫైనల్ ఎగ్జామ్లో వచ్చే మార్క్స్కి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. సో కొందరికి ఎవరో కొద్ది మందికి డిఫరెన్స్ ఉండకపోవచ్చేమో కానీ మ్యాక్సిమం టు మ్యాక్సిమం క్యాండిడేట్స్కి డిఫరెన్స్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఇప్పుడు 580 మార్క్స్ కనుక మీకు మార్క్ టెస్ట్లో వస్తుంటే ఫైనల్ ఎగ్జామ్లో ఒక 550 మార్క్స్ దగ్గరికి వచ్చి ఆగుతారు. కాబట్టి నేనేమంటున్నానంటే నేను ఇప్పుడు చెప్పే సేఫ్ స్కోర్కి మీరు మార్క్ టెస్ట్లో ప్లస్ 30 మార్క్స్ వేసుకొని సో అన్ని తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఇప్పుడు రాసే మార్క్ టెస్ట్లో ప్రతి ఒక్కరు కన్సిస్టెన్స్గా 580 ప్లస్ తెచ్చుకోవాలి. ఒక టెస్ట్లో 580 వచ్చి ఇంకో టెస్ట్లో 580 రాకుండా అలా కాదు, కన్సిస్టెంట్గా ప్రతి టెస్ట్లో మీరు 580 ప్లస్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడే మీరు ఫైనల్ ఎగ్జామ్లో 550 ప్లస్ అయితే తెచ్చుకుంటారు. ఇది సేఫ్ స్కోర్ అన్నమాట. ఒక లాస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో అయినా మీకు ఎంబీబీఎస్ సీట్ రావాలి అనుకుంటే ఇది ఒక సేఫ్ స్కోర్. అలా కాదన్నా నాకు ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్లోనే సీట్ తెచ్చుకోవాలి, కర్నూలు మెడికల్ కాలేజ్లోనే సీట్ తెచ్చుకోవాలి, ఆ కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలంటే ఎన్ని మార్క్స్ ఉండాలి అన్న మా యొక్క కేటగిరీకి అంటే దీని గురించి నేను స్పెషల్గా ఒక సపరేట్ వీడియో అయితే చేస్తున్నాను. సో ఆ వీడియో నా నెక్స్ట్ వీడియోలో మీకు కాలేజ్ వైజ్గా మీరు సేఫ్ స్కోర్ ఎంత, సో అలాగే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత కాలేజ్ వైజ్గా అనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈరోజు ఓవరాల్గా సేఫ్ స్కోర్ అనేది డిస్కస్ చేస్తాను.
सो एयू रीजन वालेना एसवीयू रीजन वालेना ओपन कैटगरी किंदकि चेंदिंटे सो ईडब्ल्यूएस किंदकि वच्चिना सरे सेफ स्कोर वच्चेसी 550 प्लस सो 550 प्लस तेच्चुकोवाली 550 प्लस तेच्चुकोवालंटे मार्क टेस्ट मिनिमम 580 प्लस उंडाली सो इप्पुडु नेनु चेप्पे प्रति कैटगरी की प्लस 30 मार्क्स मार्क टेस्ट तेच्चुकोने विधंगा ट्राई चेयंडि. నెక్స్ట్ మనం బీసీఏ చూస్తే లాస్ట్ ఇయర్ బీసీఏ ఏయూ రీజన్ కట్ ఆఫ్ వచ్చేసి 478 మార్క్స్, ఎస్వీయూ రీజన్ కట్ ఆఫ్ వచ్చేసి 464 మార్క్స్. లాస్ట్ ఇయర్ ఏయూ రీజన్లో బీసీఏ కాంపిటీషన్ అనేది సో చాలా పెరిగింది, అందుకే మనకి బీసీబీ కన్నా బీసీఏకి కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఆగింది. సో ఎవ్రీ ఇయర్ మనకి బీసీబీ ఎక్కువ కట్ ఆఫ్ ఉండేది, కానీ బీసీబీతో కంపేర్ చేస్తే బీసీఏ ఏయూ రీజన్కి లాస్ట్ ఇయర్ ఎక్కువ కట్ ఆఫ్ ఉండింది. ఎందుకంటే సో బీసీఏలో కాంపిటీషన్ పెరుగుతుంది ఏయూ రీజన్లో. సో కాబట్టి మీరు ఇది మైండ్లో పెట్టుకోండి. సో నేను ఇప్పుడు సేఫ్ స్కోర్ మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కన్నా ఎక్కువగానే చెప్తున్నాను, ఎందుకంటే ఆ 5 న్యూ మెడికల్ కాలేజ్ ఛాన్స్ ఉంది, కానీ ఛాన్స్ అంతే, మ్యాక్సిమం వస్తాయి కానీ రాకపోతే మనం చెప్పలేం కదా. కాబట్టి మీరు సేఫ్ స్కోర్ మెయింటైన్ చేయడం బెస్ట్ అన్న ఒపీనియన్. ఇప్పుడు మీరు బీసీఏ ఏయూ రీజన్ వాళ్ళు సేఫ్ స్కోర్ ఎంత పెట్టుకోవాలంటే 500 ప్లస్ పెట్టుకోవాలి డెఫినెట్గా. అదే ఎస్వీయూ రీజన్ వాళ్ళు బీసీఏ వాళ్ళు ఎంత సేఫ్ స్కోర్ పెట్టుకోవాలంటే 490 ప్లస్ అనేది మీ సేఫ్ స్కోర్గా పెట్టుకోండి. నెక్స్ట్ బీసీబీ, లాస్ట్ ఇయర్ బీసీబీ ఏయూ రీజన్ కట్ ఆఫ్ వచ్చేసి 474 మార్క్స్, అలాగే ఎస్వీయూ రీజన్ బీసీబీ కట్ ఆఫ్ వచ్చేసి 469 మార్క్స్. సో ఎస్వీయూ రీజన్ అయినా ఏయూ రీజన్ అయినా మీరు సేఫ్ స్కోర్గా బీసీబీకి 500 ప్లస్సే పెట్టుకోవాలి, ఓకేనా. సో ఖచ్చితంగా, ఎందుకంటే బీసీబీ అనేది సో ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ బీసీసీ, బీసీసీలో ఏంటంటే మనకి కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఆ తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తక్కువ మంది ఉంటారు. ఒక్క లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఒక 5 మెంబర్స్ ఎక్స్ట్రా యాడ్ అయినా ఎక్స్ట్రా తగ్గినా కూడా వాళ్ళ కట్ ఆఫ్లో డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. కాబట్టి మనం బీసీసీకి సేఫ్ స్కోర్ కూడా చెప్పడం కష్టమే, కానీ మీరు కూడా 500 ప్లస్సే టార్గెట్గా పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ బీసీసీ ఏయూ రీజన్ కట్ ఆఫ్ వచ్చేసి 483, ఎస్వీ రీజన్ వచ్చేసి 450 మార్క్స్. సో బోత్ ఏ అండ్ ఎస్వీ రీజన్ వాళ్ళు 500 ప్లస్ పెట్టుకోండి, ఎందుకంటే సో మీకు కొద్ది మంది యాడ్ అయినా కూడా మీకు కట్ ఆఫ్లో డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనం బీసీడీ చూస్తే బీసీడీ లాస్ట్ ఇయర్ ఏయూ రీజన్ కట్ ఆఫ్ వచ్చేసి 516, ఎస్వీ రీజన్ కట్ ఆఫ్ వచ్చేసి 471. సో మీరు కొద్దిమంది ఏపీలో బీసీడీ కేటగిరీకి వచ్చిన వాళ్ళు తెలంగాణలో సీట్ తీసుకోవాలంటే వాళ్ళు ఓసీ అయిపోతారు. సో అందువల్ల ఏపీలో బీసీడీకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంది. తెలంగాణ నాన్ లోకల్ అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి బీసీడీ చూస్తే తక్కువ ఉంది. సో మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి సో ఆంధ్రప్రదేశ్లో బీసీడీ ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెరుగుతూనే ఉంటుంది. సో మ్యాక్సిమం అది ఈక్వల్ టు ఓసీ అని చెప్పుకోవచ్చు. కాబట్టి బీసీడీ ఏయూ రీజన్ వాళ్ళు 540 ప్లస్ మార్క్స్ని మీ సేఫ్ స్కోర్గా పెట్టుకోండి, అలాగే బీసీడీ ఎస్వీయూ రీజన్ వాళ్ళు 500 ప్లస్ మార్క్స్ని మీ సేఫ్ స్కోర్గా పెట్టుకోండి. నెక్స్ట్ బీసీఈ, లాస్ట్ ఇయర్ బీసీఈ ఏయూ రీజన్ కట్ ఆఫ్ వచ్చేసి 438 మార్క్స్, ఎస్వీయూ రీజన్ బీసీఈ కట్ ఆఫ్ వచ్చేసి 436 మార్క్స్. సో నాకు తెలిసినంత వరకు ఏయూ రీజన్ వాళ్ళు ఒక 450 లేదా 460 ప్లస్, ఓకేనా, 450 కాదు 460 ప్లస్ మార్క్స్ మీరు సేఫ్ స్కోర్గా పెట్టుకోండి. ఎస్వీయూ రీజన్ వాళ్ళు మటుకు 480 ప్లస్ మార్క్స్ మీ సేఫ్ స్కోర్గా పెట్టుకోండి, ఎందుకంటే ఎస్వీయూ రీజన్లో బీసీఈకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. బీసీఈ ఏయూ రీజన్ సేఫ్ స్కోర్ వచ్చేసి 460 ప్లస్ పెట్టుకోండి, ఎస్వీ రీజన్ వాళ్ళు 480 ప్లస్ పెట్టుకోండి. నెక్స్ట్ ఎస్సీ, ఎస్సీ కేటగిరీ లాస్ట్ ఇయర్ ఏయూ రీజన్ కట్ ఆఫ్ వచ్చేసి 421, ఎస్వీ రీజన్ కట్ ఆఫ్ వచ్చేసి 426, ఓకేనా. బోత్ ఏయూ అండ్ ఎస్వీ రీజన్ వాళ్ళు ఎస్సీ కేటగిరీ వాళ్ళు 450 ప్లస్ మార్క్స్ మీ సేఫ్ స్కోర్గా పెట్టుకోండి. నెక్స్ట్ ఎస్టీ, ఎస్టీ ఏయూ రీజన్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేసి 383, ఎస్వీ రీజన్ కట్ ఆఫ్ వచ్చేసి 381. సో ఎస్టీ రీజన్ వాళ్ళు సో 410 ప్లస్, ఓకేనా, 410 ప్లస్ మార్క్స్ మీరు సేఫ్ స్కోర్గా అయితే పెట్టుకోండి. నెక్స్ట్ మనం మైనారిటీ చూస్తే లాస్ట్ ఇయర్ 393 ఉంది ఏయూ రీజన్లో కట్ ఆఫ్, అలాగే ఎస్వీ రీజన్లో 435 మార్క్స్ అనేది ఎస్వీ రీజన్లో మైనారిటీ కట్ ఆఫ్. సో ఏయూ రీజన్ వాళ్ళైతే మీరు కనుక మైనారిటీ కేటగిరీ కిందకి చెందింటే 420 ప్లస్ మార్క్స్ మీరు టార్గెట్గా పెట్టుకోండి. ఎస్వీ రీజన్ వాళ్ళకి నేను బీసీఈకి చెప్పినట్టు 480 ప్లస్ మార్క్స్ మీరు సేఫ్ స్కోర్గా పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ మార్క్స్ అన్నీ మీరు సో ఏ కేటగిరీ వాళ్ళు ఆ కేటగిరీకి నోట్ చేసుకొని సో మీరు అంతకన్నా ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో మంచి మెడికల్ కాలేజ్లో తెచ్చుకోవడానికి ట్రై చేయండి. సో ఒకవేళ అలా కాదన్నా మాకు ఈ రేంజ్లోనే వస్తున్నాయంటే కన్సిస్టెంట్గా నేను చెప్పిన సేఫ్ స్కోర్ కన్నా ఎక్కువ ఉండేటట్టు సో మీరైతే ట్రై చేయండి. నేను నా నెక్స్ట్ వీడియోలో సో మీకు
ప్రతి ఏపీలో ఉన్న ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్లో. సో మీకు సీట్ రావాలంటే మీకు మినిమం ఎంత ఎన్ని మార్క్స్ ఉండాలి అనేది నా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీకు ఇప్పటి నుంచి మీరు ఎంబీబీఎస్ కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ప్రతి ఒక్క అప్డేట్, సో ప్రతి ఒక్క నెసెసరీ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో నేనైతే వీడియోస్ చేస్తుంటాను. సో కాబట్టి మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.